నద్యాల జిల్లాలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో స్థానిక పట్టణంలోని రైతు నగర్లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి 17 తులాల బంగారంను దోచుకుపోయారు. దీంతో బాధితులు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి మొత్తం బంగారంను పోలీసులు రికవరీ చేశారు. నిందితులు హైదరాబాద్కు చెందిన సుధాకర్, తిరుపతికి చెందిన గణేష్ అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. నగరం దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో జరిగినటువంటి నైట్ హెచ్బీ కేసులో, అది మనము క్రైమ్ నెంబర్ 61/24 అండ్ సెక్షన్ 457(3)(8) ఏపీసీ కింద కేసు వేవ్ కేసుగా కట్టడం జరిగింది. దాంట్లో మా తాలూకా సిఐ గారు, అదేవిధంగా మా ఎస్ఐ, అదేవిధంగా మా సిసిఎస్ క్రైమ్ పార్టీ, వాళ్ళందరి సహకారంతో క్రైమ్ పార్టీ సిఐ గారు, మా లోకల్ క్రైమ్ పార్టీ పిల్లలు అందరూ కూడా కష్టపడి దీంట్లో ఫుటేజ్ ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ కొంత తీసుకొని గంజిపోగు సుధాకర్ మరియు గణేష్ అనేటువంటి వాళ్ళను ఈరోజు 7/4/24 నిన్న 4 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 20 లీటర్ల సారాయి, అదేవిధంగా బంగారు కంకణాలు 7 తులాలు 1, అదేవిధంగా 4 జతల బంగారు కమ్మలు 2 తులాలవి, సాదా బంగారు గొలుసు 2 తులాలవి, 4 చేతి ఉంగరాలు 2 తులాలవి, అదేవిధంగా బంగారు చెంపరాలు 2 తులాలు, బంగారు నల్లపూసల దట్ట 1.25 గ్రాములు, చిన్న బంగారు గొలుసు 1.25 తులాలవి, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఇంటాక్ట్ విత్ ఇన్ టైంలో మనం వీళ్ళంతా కూడా అప్రహెండ్ చేసి రికవరీ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. మన దగ్గర ఫస్ట్ టైం బండి తయారు గంజిపోగు సుధాకర్ అనేటువంటి వాడు ఈజ్ డూయింగ్ ఇస్ థెఫ్ట్స్ ఇన్ హైదరాబాద్ సిటీ అదేవిధంగా కర్నూలులో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఆ నంద్యాలకు అయితే ఫస్ట్ టైం, ఇది ఓల్డ్ అఫెండర్. వర్త్ అబౌట్ టోటల్ మనకు వాళ్ళు ఎంత ఇచ్చారో టోటల్ అంత టోటల్ రికవరీ. రైతు నగరం దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో జరిగినటువంటి నైట్ హెచ్బీ కేసులో, అది మనము క్రైమ్ నెంబర్ 61/24 అండ్ సెక్షన్ 457(3)(8) ఏపీసీ కింద కేసు వేవ్ కేసుగా కట్టడం జరిగింది. దాంట్లో మా తాలూకా సిఐ గారు, అదేవిధంగా మా ఎస్ఐ, అదేవిధంగా CCS.